సేమే ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైలో మనము డై మార్చుకొని సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం డై మార్చుకొని పల్సటి పతల ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. అనదర్ సెకండ్ మోడల్ ఏంటంటే మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్, అంటే సైడ్ బై సైడ్ పక్క పక్కన ఉండే డైలో ఒక ఒక డైలో మనం చతురస్రాకారం స్క్వైర్ డై ప్లేట్ డై ఉపయోగించి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మరో డైలో పక్క డైలో మనం సర్కిల్ ప్లేట్స్ చతురస్రాకారం ఉండే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఏ ప్లేట్ ఏ టైప్ ఆఫ్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే మల్టీ కలర్ కానీ ఇలాంటి గ్రీన్ కలర్ కానీ లేదంటే సిల్వర్ కలర్ కానీ స్క్వైర్ టైప్ ప్లేట్స్ చతురస్రాకారం ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. రౌండ్ సర్కిల్ ప్లేట్స్ మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ విధంగా మనం ఓన్లీ సెమీ ఆటోమేటిక్ మిషన్ హైడ్రాలిక్ మిషన్లో కానీ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనము మాన్యువల్ ప్రెస్ అంటే లెగ్ ప్రెస్ ఫుట్ ప్రెస్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో మనకు వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ 1 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరిగా క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మీకు మిషన్లో వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మనం మిషన్ కొన్న తర్వాత ఇంటి కరెంట్ కనెక్షన్ ఇంటి పవర్ కనెక్షన్ కాకుండా కంపల్సరిగా క్యాటగిరీ 2 కమర్షియల్ క్యాటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను. అదేవిధంగా మాన్యువల్ ప్రెస్ మిషన్లో మనకు ఎలాంటి మోటార్ ఉండదు కాబట్టి మనం ఇంటి కరెంటుతో వాడుకోవచ్చు. దీనికి మనకు తక్కువ ఖర్చు కూడా మనకు పవర్ కన్జప్షన్ ఉంటుంది. సో మనకు ఈ మిషన్లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు అందరికీ మంచి సలహా ఇచ్చాను. ఇంకా మీకు రా మెటీరియల్ విషయానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ మిషన్లు తయారైతే ఆంధ్రప్రదేశ్లో కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరులో మిషన్లు తయారవుతాయి. మా దగ్గర ముడిసరుకు రా మెటీరియల్ కూడా తయారవుతాయని ముఖ్యంగా అందరికీ సలహా ఇస్తున్నాను. సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కాదు, కేవలము మా కంపెనీ నుంచి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే మనం సప్లై చేస్తున్నాము. సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మనం ఈ విధంగా మనం పల్సటి పతల ప్లేట్స్ అంటే టేబుల్ మీదకొని సన్న ప్లేట్స్ కానీ పల్సటి పతల ప్లేట్స్ కానీ కన్సాల్ ప్లేట్స్ కానీ బంతి ప్లేట్స్ కానీ మనం తయారు చేసుకోవచ్చని మనకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో మనం బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్లు కానీ రౌండ్ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ లేదంటే పల్సటి పతల ప్లేట్స్ డైలీ మార్చుకొని చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. కొన్ని కండిషన్ల మీద కొన్ని షరతుల మీద ఆధారపడతాయి. తీసుకున్న మిషన్ బట్టి కొన్ని మిషన్లో టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్స్ సీటింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే ఆల్ మల్టీపర్పస్ కానీ ఆల్ ఇన్ వన్ కానీ ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు కొన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగికుంటాము, తయారు చేసుకున్న ప్లేట్స్కు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కోర్ట్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి బోగస్ ప్రకటనలకి ఇటువంటి ఫ్రాడ్ ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మీ ఊర్లో కానీ మీ టౌన్లో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. సో ఇంకా మరి ఒక విషయం ఏంటంటే మా లాంటి కొన్ని మిషన్లు తయారు చేసే కంపెనీలు మన రాష్ట్రంలో జిల్లాలలో ప్రతి పట్టణంలోనూ ఏజెంట్లను బ్రోకర్లను నియమించారు. దయచేసి వారి దగ్గర మిషన్ కొనవద్దని సలహా ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ మిషన్ అమ్మే వరకే అవగాహన ఉంటుంది కాబట్టి మీకు భవిష్యత్తులో ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఏజెంట్కి బ్రోకర్లకి పూర్తిగా అవగాహన ఉండదు. సో నేను ముఖ్యమైన సలహా ఏంటంటే మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే డైరెక్ట్గా ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళి కంపెనీలో మిషన్ విజిట్ చేసి మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు స్వయంగా తెలుసుకొని మిషన్ కొనుక్కొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ఇలాంటి మిషన్లో బఫే ప్లేట్లు ఇట్లాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ సర్కిల్ కానీ సర్కిల్ రౌండ్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనం చతురస్రాకారము వెరైటీగా ఉండే ప్లేట్స్ మనకు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభం ఎంత ఉంటుందంటే మనకు ఖర్చులన్నీ పోను, మనకు రా మెటీరియల్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, పవర్ బిల్లు ఖర్చులను కూడా ప్లేట్ మీద ప్రతి ప్లేట్ మీద అదే సర్కిల్ లేదంటే రౌండ్ బఫే ప్లేట్ మీద 10 పైసల వరకు ప్రాఫిట్ మిగులుతుంది. మరి చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్స్ మీద అయితే 5 పైసలు అంటే 15 పైసల వరకు లాభాలు అదనంగా పెట్టుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో అందరూ ఈ మిషన్లు పక్క వీడియోలో ఏ మిషన్లు తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎడ్రెసెస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సరికొత్త మోడల్. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చాము కానీ మా కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న నూతన మిషన్ ఏంటంటే సింగిల్ ఆపరేటర్ మిషన్, డబల్ డై మిషన్. ఒకే మిషన్లో 2 డైలు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారో ఈ మిషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనం ఈ మిషన్లో మనము ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ చూసుంటారు. సో ఇదే మిషన్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్, ఈ ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచించిందంటే
मिशन मन इला प्लेट तैयार की पैन उ सो इला स्क्वायर प्लेट तैयार की किंद सो मन मार्केट अन्नी रकल चित्र सर्किल प्लेट रौंड प्लेट चूसम सो सरकत स्क्वायर प्लेट्स अप अंड डाउन मिशन पैन किंदी सो सिंगल ऑपरेटर डबल डाइच मनि రెండు రకాల ప్లేట్ ఎలా తయారు చేస్తారు మీకు ఈ మిషన్ లో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మిషన్ తో పాటే మనకు ఒక గేర్ ఉంటుంది. ఈ గేర్ ఒక సింగిల్ పర్సన్ వెనక్కి లాగినప్పుడు ఒక షీట్ పెట్టడము, ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం మిషన్ కొన్న తర్వాత మిషన్ తో పాటే ఇలాంటి హీటర్ ఫిలమెంట్ మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఇది ఏంటంటే ఇది ఈ హీటర్ అనేది ఈ డైలో ఉంటుంది. దీని వలనే హీట్ అవ్వడం వలన మన ప్లేట్ మనకు షేప్ కానీ ఆధారంగా వస్తుంది. సో మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఈ హీటర్ని హీటింగ్ లెవెల్ కంట్రోల్ మనం ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఉంటుంది. సో ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటే ఫ్రీగా ఉంటుంది. సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు వర్కింగ్ ఈ మిషన్లో ఇలా చూపించడం జరుగుతుంది. సో మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డై ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇందులో మేము ఇలాంటి పెద్ద ప్లేట్స్ బిగ్ ప్లేట్స్ అంటే నెల్లూరు డిస్టిక్ కానీ చిత్తూరు డిస్టిక్ కానీ తిరుపతి చిత్తూరు డిస్టిక్ తిరుపతి మదనపల్లె పరమనేరు రాయచోటి ఇలాంటి 14 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ కూడా ఇలాంటి డైలు మార్చుకొని ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మనం నెల్లూరు డిస్టిక్లో నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు వెంకటగిరి నాయుడుపేట రావు ఇలాంటి ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ నెల్లూరు డిస్టిక్లో 14 ప్లేస్ ఎక్కువ డిపెండ్ అవుతాయి. ఇలాంటి ప్లేస్ మనం ఈ అప్ అండ్ డౌన్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో 12 సైజ్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం టైం మార్చుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ బాగా డిమాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ అంటే 14x14 సైజ్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో మీకు మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ సింగిల్ డై మిషన్లో సింగిల్ ఆపరేట్ మిషన్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు వర్కింగ్ వీడియో మీకు ఈ విధంగా చూపించడం జరిగితే బాగా గమనించండి. ఇది ఇలాంటి ఫిలమెంట్ హీటర్ ఈ డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీట్ ఎక్కడ వల్ల మన ప్లేట్లు మనం అనుకున్న షేప్ అనుకున్న వస్తాయి. సో ఒకే సింగిల్ పర్సన్ పైన ఒక డై కింద డై ఒకే మనిషి రెండు ప్లేట్లు ఎలా తయారు చేస్తామో నేను చూపిస్తాను. అంటే ఇప్పుడు మీకు మోటార్ అనేది ఆన్ చేశాను.